सर्पंच संघ अध्यक्षुडिगा गोंडू शंकर राष्ट्र ప్రభుత్వం నిధులు దొంగిలించడంపై పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేయడంపై సర్పంచ్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఉమ్మడి జిల్లా సర్పంచ్ల సంఘ జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్ అన్నారు. నగరంలోని పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా కమిటీల నాయకులు వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన బీజేపీ సిపిఐ తదితర అన్ని పార్టీలకు చెందిన 100 మంది సర్పంచ్లతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ఢిల్లీ వెళ్లనున్నామని తెలిపారు. రెండున్నదలి ఓకే ఈరోజు రేపు 2వ తారీఖు ఆగస్టు 2వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు ఢిల్లీలో పలువురు నేతలను కలవడానికి చలో ఢిల్లీ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచుల సంఘం అలాగే రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగిలించిన నిధుల్ని అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితిని మొత్తం అక్కడ అమిత్ షా గారిని అలాగే కేంద్ర ఆర్థిక మంత్రిని ఆర్థిక కార్యదర్శిని పంచాయతీరాజ్ మంత్రిని అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని అందరినీ కలిసి మా యొక్క సర్పంచులకి రాజ్యాంగపరమైన నిధులు ఎలాగైతే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగిలించి దారి మిల్లించి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకి సర్పంచుల వ్యవస్థకి సమాంతరంగా ఏదైతే ఈ సచివాలయ వ్యవస్థని స్థాపించి సచివాలయం వాలంటీర్ల వ్యవస్థను స్థాపించి సర్పంచుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందో వాటన్నింటినీ మేము తీసుకెళ్ళి ప్రూఫ్లతో సహా ఆధారాలతో సహా చూపించి అక్కడ మాకు తగిన న్యాయం చేయాలని అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కేంద్ర ప్రభుత్వంపై మేము ఒత్తిడి తేయడం కోసం చెల్లో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాని కోసం వైసీపీ బీజేపీ టీడీపీ జనసేన సిపిఐ సిపిఎం అన్ని పార్టీల నుండి కూడా దాదాపు 100 మంది ప్రతినిధులు వెళ్ళబోతున్నాం కనుక ఇంకా ఎవరైనా సర్పంచులందరూ కూడా పాల్గొని ఈ చెల్లో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటూ ఏదైతే ఈ ఎన్ఆర్జిఎస్ నిధులు డైరెక్ట్గా పిఎఫ్ఎంఎస్ ద్వారా సర్పంచుల అకౌంట్లోనే వెయ్యాలని మేము డిమాండ్ చేస్తూ అలాగే 22, 23, 24 సంవత్సరానికి సంబంధించిన సాధారణ నిధులు 4,050 కోట్లు అలాగే 15, 14 ఆర్థిక సంఘం 8,660 కోట్లు వీటన్నింటిపై మాకు సమగ్ర దర్యాప్తు చేయాలని సిబిఐకి మీరు ఆర్డర్ ఇవ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వంపై మేము ఒత్తిడి తెచ్చి వాళ్ళని రిక్వెస్ట్ చేసే విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసి ఈరోజు కార్యక్రమం ఇతర నాతోటి సర్పంచులు మరియు ఎంపీటీసీలు యాజ్ ఎంపీటీ జడ్పీటీసీగా మీరు ఎలాగా మీ తాలూకా నిధులు మీరు నిర్వర్తిస్తున్నారు చేస్తారు కూడా. అయితే దీంట్లో భాగంగా నేను కొద్దిగా సమయం తీసుకోబోతున్నాను, నాకు సమయం ఇవ్వాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మన పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడంపై మనం పోరాటాలు చేస్తున్న రాష్ట్రం మొత్తం మీద నిధులు విడుదల చేయడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే రాష్ట్ర సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఇంకా 8,660 కోట్లు ఏవైతే మనవి
14th and 15th finance నిధులు పక్కదారి మళ్ళించడం జరిగింది. ఆ నిధులపై పోరాటంలో భాగంగా చెలో ఢిల్లీ కార్యక్రమం 2వ తారీఖున చేపట్టడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా కమిటీల నాయకులు వైఎస్ఆర్సీపీ టీడీపీ జనసేన బీజేపీ సిపిఐ మొదలగు అన్ని పార్టీలకు చెందిన 100 మంది సర్పంచులు చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి ఢిల్లీ వెళ్తున్నాం. అలాగే ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవారు కూడా రేపు 1వ తారీఖున బయలుదేరుతున్నాం రావచ్చు. కాకపోతే సొంత ఖర్చులతోనే అందరూ రావాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా నేను ఈ మండలంలో ఈ సభకు తెలియజేస్తుందేమనగా ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారిని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి గారిని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి మొదలగు వారిని కలిసి రాష్ట్రంలో గ్రామీణ ప్రజలు పంచాయతీల సర్పంచుల దుస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం నిధులు దొంగిలించడంపై దారి మళ్లించి తన సొంత పథకాలకు సొంత అవసరాలకు వాడి వేసుకున్న విషయంపై మరియు 2022-23 సంవత్సరానికి చెందిన 2010 కోట్లు 2023-24 సంవత్సరాలకు చెందిన 2035 కోట్లు మొత్తం 6045 కోట్లు ఇంకా మా పంచాయతీలకు విడుదల చేయకపోవడం గురించి కేంద్ర